హైదరాబాద్ లో మరో కొత్త కేసు నమోదైంది ఈ డ్రగ్స్ కు సంబంధించి అయితే ఈ డ్రగ్స్ కేసులోని మన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు ఉన్నాడు అని అనే వార్తలు అయితే బయటకు బాగా వినిపిస్తున్నాయి అండ్ దానికి సంబంధించి తనను చూపిస్తూ కూడా మనకి ఎలా ఉంది అనే సిచ్యువేషన్ కూడా ఒక వీడియో రూపంలో అయితే విడుదల చేశారు అయితే తనపై ఇప్పుడే కాదు గతంలో కూడా ఇలాగే ఒక కేసు నమోదైంది అని కూడా చెప్తున్నారు అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్ ఇలా సినిమాకి సంబంధించిన సెలబ్రిటీలు వాళ్ళ సోదరులు ఇలాంటి డ్రగ్స్ కేసుల్లో స్వయంగా దొరికిపోవడంపై మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు యాక్చువల్ గా సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు పెద్ద సినిమా ఫీల్డ్ ఏం కాదు అక్క అక్క తమ్ముడు అక్క అన్నయ్య తమ్ముడు తెలియదు కానీ సో వాడున్నాడు కాబట్టి మనం మాత్రం సినిమా లింక్ ఉన్నా చెవులు ఎలా లభిస్తాయి కాబట్టి ఆ రకుల ప్రీతి పేరు చెప్తాం కదా ఆడు కొట్టాను రకుల ప్రీతి వాళ్ళకి సంబంధించిన ఎవడు కొట్టాం కూడా అమ్మాయి పేరు చెప్తాం ఇది చాలా కాలం నుంచి వస్తుంది సినిమా ఫీల్డ్ కి సంబంధం లేని వాళ్ళు కొన్ని వందల మంది దొరుకుంటారు నిన్న మొన్న ఇంకా వెతికితే దొరుకుతారు ప్రతి పబ్ లో ఉంటారు ప్రతి పబ్ లో ఉంటారు క్లాస్ పబ్ లో ఉన్నా ప్రతి పబ్ లో ఉంటారు ఎక్కడ కానీ ఏ సిటీ లో అయినా చిన్న చిన్ని స్తోమత లేని వాళ్ళు వెళ్ళే పబ్స్ ఉంటాయి కొన్ని కొన్ని చిన్న చిన్న లోకల్ గా అందులో కూడా ఉంటారు అవి లేకుండా ఉంటారు ఎక్కువ ఖరీదే అయినా కూడా దానికోసం పెట్టుకుంటారు డబ్బులు ఓ వెయ్యి రూపాయలు పోతే పోయిందని ఆ నైట్కే దాన్ని పెట్టుకుంటారు మందు కింద సరిపోదు దాని ప్రైస్ వేరు దీని ప్రైస్ వేరు ఇట్లన్నిట్ల చీప్ ఏంటి గాంజా అది పొట్టలో పెట్టుకుంటారు వంద రెండు వందలు పెట్టుకుని కొనుక్కుని శుభ్రంగా పెట్టుకుని దాంతో సాటిస్ఫై అయిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఈ కొనుక్కునే డ్రాగ్స్ ఉంటాయి ప్రోటోన్స్ అన్ని చాలా ఉన్నాయి మ్యారీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ ఓకే దాన్ని అవి కొనుక్కుని తాగేవాళ్ళు ఎవరు కొంచెం అబవ్ మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు కాడి నుంచి రిచ్ రిచ్ అమ్మాయిలు అబ్బాయిలు అవి లేకుండా ఎందుకు వెళ్తుంది బాబు ఎవరో ఒక అమ్మాయి పట్టుకొస్తుంది వస్తుంది దాని ఆ అమ్మాయి ఒకరితో పట్టుకెళ్ళిందని చెప్పేసి అమ్మాయి ఆ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్టు కాదు తను ఎంజాయ్ చేయడానికి తన ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడానికి పట్టుకెళ్తుంది కానీ బయట ఎంత పెద్ద బిజినెస్ ఇప్పుడు రవి రవితేజ బ్రదర్ ఒకటి పక్క ఫ్లాట్లో ఉండేవాడు అతను మరి ఇలాగే బిజినెస్ చేశాడని చెప్పేసి వాళ్ళు అతన్ని డిజోన్ చేశారు తేజీ వాళ్ళే మా బ్రదర్ కాదు అన్నట్టు కన్నా మొత్తానికి వాళ్ళు భయపడిపోయారు వాళ్ళు కూడా ఒకరికి వెళ్ళిపోతారు భయ వేసి తచ్చిపెట్టేది యాక్సిడెంట్ లో తగ్గితేజ్ అన్నయ్య దమ్ముడు అతను సో సినిమా ఫీల్డ్ లో వాడు డైరెక్ట్ గా దొరికిపోయాడు లోకైతే ఆ బయట పెట్టడానికి చూస్తారు పోలీసులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు ఇక్కడ ఏంటి వ్యాపారం చేసేవాళ్ళు ఓకే డ్రగ్ ట్రాఫికింగ్ అంటే డ్రగ్ వేసుకునే వాటి హండ్రెడ్ పర్సెంట్ పొరపాటు అనలేము మందు ఎలా దొరుకుతుందో అదే జరుగుతుంది వేసుకున్నాడు వేసుకోవడం తప్పుడు నా జల్గొట్టి రాయించుకుని మళ్ళీ దెబ్బ అయిపోయి చేస్తామని చెప్పేసి అంటే వెళ్ళిపోతాడు అటు డ్రగ్ కొట్టడం అనేది తప్పు కాదని నేను అన్నగానే తప్పే డ్రగ్స్ యూజ్ చేయడం కూడా అబ్యూసింగ్ అది బట్ స్టిల్ డ్రగ్ అమ్మేవాడి చేసేది చేసినంత పరిపో జగ్ అని అమ్ముతున్నట్టు పట్టుకుంటే చాలా పెద్ద శిక్ష అకార్డింగ్ టు భారతీయ శిక్షా స్ఫూర్తి ప్రకారంగా కూడా తెలుగులో చెప్పాలంటే కానీ వాళ్ళని వాళ్ళని వీళ్ళు సరిగ్గా పట్టి ప్రతిసారి ఒక ఆడావడి చేస్తారు ఆడేవాడి చేసి వదిలేస్తారు రఘుల్ ప్రీత్ ఆ బ్రదర్ గురించి నేను ఎక్కువ ఎందుకు చెప్ప చెప్పకూడదు అంటే చెప్పడం కూడా పెద్ద అవసరం లేదు ఆడేవాడు దొరికాడు అటు ఉన్నాం మంది ఉంటారు రకుల్ ప్రీత్ బ్రదర్ కాబట్టి మన వీడియోల్లో అమ్ముకోవచ్చు కాబట్టి వ్యూహర్షిప్ కోసం రకుల్ ప్రీత్ అంటాం ఓకే ఆ అమ్మాయి పట్టుబడింది ఆ అమ్మాయి ఫ్రాన్స్ కోసం పట్టుకెళ్ళిందో నిజంగా డ్రగ్స్ చిన్న సైజులో వ్యాపారం చేసిందో పెద్ద సైజులో వ్యాపారం చేసే సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా ఉన్నారు నేను లాస్ట్ టైం చెప్పాను నా కెమెరాను గవర్నమెంట్ అథారిటీ ఇస్తే వీళ్ళు పట్టుకొస్తాను డైరెక్ట్గా క్యాండెడ్ కెమెరా పెట్టి తీసిస్తానని చెప్పాను అలాగే అరికట్లో డ్రగ్స్ అరికట్లో అంటే ఇట్స్ కమింగ్ ఫ్రమ్ మెక్సికో స్పానిష్ పెద్ద పెద్ద కంట్రీల కంటే ఎక్కువ అయిపోయింది ఇండియాలో ఇప్పుడు ఇండియా జనాభా ఇండియాలో ఏ ప్రోడక్ట్ వచ్చినా ఎక్కువ ఉమ్ముతారు జనాభా ఎక్కువ నూట నలభై కోట్ల మంది ఇక్కడ అందులో పది కోట్ల మంది ఉన్నా చాలు అది కోట్ల మంది డ్రగ్స్ చేసుకుంటే వాళ్ళకి వేసే వ్యాపారం వేల కోట్ల ఉంటుంది చేత ఇండియాలో ఏ వ్యాపారం చేసినా చాలా ఎందుకు ఉంటుంది అంటే ద పాపులేషన్ ఇస్ మోర్ ద ఏరియా ఇస్ మోర్ అత మార్కెట్ ఇస్ మోర్ సో ఇండియా ఏ కంట్రీ ఏ బిజినెస్ అనే చేయచ్చు అంచేత డ్రగ్స్ ఇప్పుడు మెక్సికో నుంచి అమెరికా వేరే దేశాలు ఎలాగో వెళ్ళేదో ఇండియా కూడా ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఇండియా సెంటర్ ప్లేస్ అయిపోయింది ఎక్కడెక్కడైతే పోర్ట్ ఉందో ఎక్కడెక్కడైతే ఈ అవైలబిలిటీ ఆఫ్ ఇది ఉందో ఈ ట్రాన్సిట్ అవైలబిలిటీ అన్ని చోట్ల ఉంది అది ఇది అవాయిడ్ చేయలేరు ఇది అవాయిడ్ చేయలేని పెద్ద బిజినెస్ ఎందుకంటే ఎవడో ఒక అభ్యుదయ భావాలకు తగిన నానాడు ఎవడో వచ్చి నేను ఎలా అడిగడతానో నా కెమెరా ఉండే ఎవరెవరు వ్యాపారం చేస్తాను ఎంత చెప్పగలను నలుగురు నలుగురిని చెప్పగలను అంతే నా నా నూరు మూసేయడానికి పది రోజు ఒక పది రోజులకు ఒక ఆటో అదే ఇది జరుగుతుంది డ్రగ్స్ పెద్ద పెద్ద హ్యాండ్లు పెద్ద పెద్ద డబ్బులు ఎందుకుంటాయంటే పెద్ద పెద్ద మనీ సర్కులేటింగ్ ఇండియా ఇప్పుడు ఏదో ఒకటో రగుల్ ప్రీత్ డబ్బులు దొరికితే అది దాన్ని గొప్ప చెప్పు చెప్పుకుంటున్నాం ఎందుకు చెప్పుకుంటాం ఆడొకటో రకుల్ ప్రీత్ పేరు ఉంది కాబట్టి పది మంది చెప్పుకుంటారు కాబట్టి పోలీసులు కూడా ఇటు ఉండడం అని చెప్పడానికి తప్పితే రగుల్ ప్రీత్ బ్రదర్ లాంటి వాళ్ళు ఒక కొన్ని వేల మంది ఉంటారు ఈ ఇరవై లక్షల హైదరాబాద్ చికెన్ దాంట్లో అదేనప్పుడు నీకు అంతమంది ఇండ్లలో కొట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎందుకు కొట్టుకుంటలేదు డ్రగ్స్ తాకటం తప్పే ఇళ్ళలో కట్టుకుంటే చెక్ చేస్తాడు వైఆర్ ఈ కమింగ్ అండ్ డిస్టర్బింగ్ మీ అంటాడు పోలీసులు కూడా లోపలికి వెళ్ళారు డెమోక్రసీ డెమోక్రటిక్ కంట్రీలో ఇప్పుడు ఇళ్లలో జరుగుతున్న వ్యభచారాన్ని పట్టుకోలేకపోతారు ఎవడ ఇష్టం వాటిది నా లైవ్లీహుడ్ అంటది ఒక వ్యభచారం చేసే అమ్మాయి నా జీవనోపాధి నువ్వు ఇస్తామని అడుగుద్ది దాని దాని దగ్గర అందరికి సమాధానం లేదు అక్కడ వరకు ఎందుకు దాని వరకు అక్కడ దానికే సమాధానం లేదు అది కొన్ని కంట్రీలు వ్యభిచారాన్ని కూడా న్యాయబద్ధం చేసినాయి వాళ్ళ ఆరోగ్యం బాగా చూసుకుంటే వాళ్ళకి ఒకవేళ హెల్త్ కార్డ్ ఇచ్చి అవన్నీ చేసినాయి ఎందుకంటే అది వాళ్ళకి లైవ్లీహుడ్ కొన్ని కంట్రీలు దాని మీద బతుకుతారు చాలా బాగుంటారు కూడా వాళ్ళు విధంగా డ్రగ్స్ దాన్ని బట్టుకు ఒప్పుకోదు ఎందుకంటే డ్రగ్స్ ఒకటి చాలా విపరీతమైన బ్యాడ్ జరుగుద్ది సంఘంలో మొత్తం అందరు పాడైపోతారు అది ఎప్పటి నుంచి అనాదిగా వస్తుంది డ్రగ్స్ని డ్రగ్స్ ట్రాఫిక్ని అవాయిడ్ చేయడం ఇప్పటివరకు అవాయిడ్ చేయలేసారు కదా హేమా హేమీ కంట్రీలో వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు దాని మీద మరి నెట్ఫ్లిక్స్లో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి డ్రగ్ ట్రాఫికింగ్ మీద అది ఇంపాసిబుల్ అది కొన్ని వేలక లక్షల కోట్లు టర్న్ ఓవర్ అవుతుంటుంది ప్రపంచంలో అది పెద్ద పెద్ద బిజినెస్ మినిస్టర్ అన్నమాట సో సో అదేవిధంగా హైదరాబాద్ ఇండియా తక్కువ ధరలేదు ఆ హైదరాబాద్ బాంబే కోల్కతా వైజాగ్ ఇవన్నీ చోట్ల కూడా డ్రగ్ యూజింగ్ ఎక్కువైపోయింది అండ్ ఆల్సో సెల్లింగ్ రూటింగ్ త్రూ దట్ సిటీ ఇప్పుడు మరి వైజాగ్ నుంచి అలా రూట్ చేశారని కదా మన పెద్ద గొడవ పెట్టారు అదేవిధంగా కోల్కట్టా అదేవిధంగా ముంబై ఇంకా కొచ్చిన్ చాలా ఎక్కువ అక్కడ సో ఇవి అన్ని పోర్టుల నుంచి వెళ్తూ ఉంటుంది చిన్న అమౌంట్ కాలేదు ఒక్కొక్కటి ఐదు వందల కోట్లు ఉంటుంది చిన్న చిన్న అంటేనే అంచేత వాళ్ళకి థ్రెట్ ఈ ప్రపంచం ఇవ్వలేదు చాలామంది మంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు మెక్సికోలు వాళ్ళు దొరికిపోయిన ఉన్నారు దొరికిపోయినా దొరికిపోతాడు పోలీసు కల్పుల్లో చచ్చిపోతారు వాళ్ళు ఆడి ఆడికి సపరేట్ ఫ్లైట్లు కూడా ఉంటాయి అటువంటి వాళ్ళు లాస్ట్లో కుక్క చావు చచ్చిపోయాడు ఒకడు అతని మీద కూడా సినిమా ఉంది బయోగ్రఫీ చాలా బాగుంటుంది ఓకేనా సో ఇవి టెక్స్ ఈ డ్రగ్స్కి సంబంధించింది వాడేవాడు లో దొరుకుతాడు ఎవడైతే వేసుకుంటాడు జేబులో వేసుకున్నా ఫ్రెండ్స్కి ఒక ఒకటిన్నరకు ఒక లక్ష రూపాయలు కొరుకుంటాడాడు దాన్ని ఒక రెండు లక్షలు అమ్ముకుంటాడు ఆడు అటువంటి వాడికి బిజినెస్ చేస్తారు ఎవరికి అమ్ముతాడు ఫ్రెండ్స్కి అంత ఊరిని తీసుకోరు కదా పదిహేను వేల రూపాయలు ఊరిని ఎవరు తీసుకుంటారు పది మంది ఫ్రెండ్స్ ఉంటారు పది మందికి కడతాడు ఐదు వేలు వేలకి అక్కడ ఒకటి లక్ష లక్ష వస్తుంది ఈ స్మాల్ టైం వస్తుంది అనమాట బిజినెస్గా కాదు వాళ్ళతో పాటు ఆడు కాలుస్తాడు మమ్మల్ని ఆడు వచ్చి వేసుకుంటాడు స్నిఫ్ చేస్తాడు అనమాట ఓకే నేను దీని మీద సినిమాలు కూడా తీసాను థర్టీ ఇయర్స్ బ్యాక్ కీచర్ వాళ్ళు ప్రియతమలో కూడా ఒక క్యారెక్టర్ వేసుకుంటూ ఉంటుంది శరత్ బాబు క్యారెక్టర్ సైకో అనమాట సో అప్పటికి టూ ఎర్లీ అది వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ ఎవడో ఒకడు లైక్ సినిమా వాడు కాబట్టి సినిమా ఎగ్జాంపుల్ నా సినిమా అని చెప్పాలి మెక్సికన్ సినిమాలు అని చెప్పాలి హాలీవుడ్ సినిమా చెప్పాలి నేను ఆల్రెడీ అడ్వాన్స్గా తీశాను కాబట్టి ఆ సినిమాను గుర్తు చేయటో తప్పేం లేదు కదా దానికి మీరు ఫ్లాష్ బ్యాక్ చెప్పారండి చాలాసార్లు అడి నాయన్ని చూస్తారనమాట మరి నీకు అర్థం అవ్వదు మరి కొత్తగా చూసిన వాడికి అర్థం అవ్వాలి కదా పల్ల సినిమాలు ఇవి చూపించారని డ్రగ్స్ అయితే కొత్తగా అది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇప్పుడు అందరికీ ప్రబలంలోకి వచ్చింది మీకు అర్థమవుతుంది అదే కీచరా వాళ్ళలో చూపించాం ప్రీతమ సినిమాలో చూపించాను థర్టీ త్రీ ఇయర్స్ బ్యాక్ అది డ్రగ్స్ ఈజ్ దేర్ ఎవ్రీ టైం ఇప్పుడు కొంచెం బాగా నెల వచ్చింది బికాస్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఈ ఇంగ్లీష్ సినిమాలు అనేవి చూడడం ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడం తెలిసింది లేకపోతే డ్రగ్స్ యూజింగ్ ఈజ్ దేర్ ఎవ్రీ టైం ఎప్పుడు ఉండదు డ్రగ్స్ యూజింగ్ ఉంది ఎప్పటి నుంచి అనాదిగా వస్తుంది ట్రాఫిక్ డ్రగ్ చేసే వాళ్ళు డ్రగ్ పెడ్లర్స్ అనమాట కాతల్ సో వాళ్ళు చాలా పెద్ద ప్రతిబద్ధ ఎక్కువ పెట్టుబడి పెట్టి ఒక్కొక్కసారి దొరికిపోతుంది పది వేసు కోట్లు ఇరవై వేసు కోట్లు దొరికిపోతే అది పోలీసులు పట్టుకున్నట్టు పట్టుకుని వాళ్ళు వేరే వాళ్ళు అమ్మేస్తారు ఇటువంటి చాలా జరుగుతున్నాయి చాలా అందుచేత ఎవడో ఒక దొరికాడు అలవాటు ఉండి ఉంటుంది వాడికి ఒక సివియర్ వార్నింగ్ ఇవ్వచ్చు అతను బిజినెస్ చేస్తే తప్పితే మస్ట్ బి పిక్ అండ్ వార్నింగ్ నగుల ప్రీత్ ఫస్ట్ నుంచి కూడా ఇందులో ఉంది నగుల ప్రీత్ ఫ్రెండ్స్ కూడా ఐఎమ్ సారీ టు టెల్ దట్